Sheetal. Hey, Dolly. Nuvvu enti ikkada. What a pleasant surprise. Kucho. అప్పుడెప్పుడు ఫేస్బుక్ లో ఫామ్ వెళ్ళే ఆడే రోజుల్లో కలిసాం. ఇప్పుడు ఫామ్ వెళ్ళే బ్యాన్ అయినా కలుస్తున్నాం. యా ఎలా ఉన్నావే? బాగున్నా. ఇతను మీ అన్నయ్య కదా? ఎంత మారిపోయారు అసలు. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? అంత ఓకేనా? మారింది అన్నయ్య కాదే, నువ్వు. కళ్ళజోడు తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. హీస్ మై బాయ్ ఫ్రెండ్. ఓకే సారీ, అది చాలా రోజులు అయిపోయింది కదా, గుర్తుపట్టలేదు. నువ్వేంటి బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? లేదే, ఒకదాన్నే వచ్చా. ఓ, బ్రేకప్ అయిందా? బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కదనే బ్రేకప్ అవ్వడానికి. అంటే నువ్వు ఇంకా సింగిల్గానే ఉన్నావా? లేవండి, క్లాస్కి టైం అవుతుంది, ఎంతసేపు పడుకుంటారు? మిమ్మల్నేనే. శీతల్ నేను చెప్పింది వినపడుతుందా నీకు అసలు? లే శీతల్ లేవే, ఏంటే నీకు ఈ బద్ధకం? బా, నాకిష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, ఇంకొకటి మంచి బాయ్ ఫ్రెండ్. ఏంటే అరే, నాకు కూడా. ఏహే, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలి. మేమున్నాంగా. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ కావాలి. ఆ పాటలో వాళ్ళ ఏజ్ 16, మనం కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా 16. ఈ టైంలో అలా క్రష్లు, డ్యూయట్లు, ఒకటే కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు, చేతులు పట్టుకోటాలు, కలిసి తిరగటాలు, ఇలాంటివి చేయాల్సింది. కానీ మనం ఏం చేస్తున్నాం? నువ్వు నన్ను, నేను నిన్ను చూసుకోవడం తప్ప. అది కాదే, మొన్నే హ్యాపీ డేస్ మూవీ చూసా, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వన అన్ని హ్యాపీ డేసే కదా. అలాంటి నువ్వు ఇంకా సింగిల్గానే ఉన్నావా? ఎందుకే, అసలు ఏమైంది? యాక్చువల్లీ according to Newton's third law, for every action there is an equal and opposite reaction. For every action there is an equal and opposite reaction. For every action there is an equal and opposite reaction according to Newton's third law. For every action there is manam joke esthe lmao anta kinda padi padi navutunnad anukunta ippudu na joke ki padtadu repu naaku padtadu ha evade avinash vaada రాఫిల్ అంట, వాడు నా జోక్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అబ్బో, వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసా? నవ్వుతున్నాడుగా. ఆహా, నీకు అలా అనిపిస్తుందా? చూపిస్తాదా రా. ఎక్కడికి? వాడు ఇప్పుడు కాలేజ్ మెట్ల మీద పడుంటాడు కదా, చూపిస్తాదా? అరే ఏంటి నువ్వు, వాడు ఎలాంటి తెలుసా నీకు అసలు? వాడు అలాంటి వాడు కాదే. అందరూ అలాగే అనిపిస్తాడు, వాడు అంతా అలా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అసలు అర్థం కాదా? అక్కడే ఉన్నాడు చూడు. అయితే ఇప్పుడు పంపి నీ జోక్. పంపించా. వాడి రియాక్షన్ చూడు. ఏమన్నాడు? లాల్, నువ్వయ్యా ఫూల్, చెప్పానా వాడు అలాంటోడే అని? నువ్వే నా మాట వినలేదు. ఇప్పటికైనా అర్థమైందా వాడు ఎలాంటోడు? ఓహో, అన్ని అబద్ధాలే. చెప్పేదేమో ఎల్ఎంఏ, చేసేదేమో కొట్టేదేమో ఆర్ఓఎఫ్ఎల్, చేసేదేమో. ఈ అబ్బాయిలకు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం తప్ప ఆనెస్ట్ గా ఉండడం అస్సలు రాదు. నువ్వు పెద్ద జోకర్ బేబీ. అదే అదే, నువ్వు జోకులు బాగా వేసి నవ్విస్తా ఉంటున్నాను.
కాదే, తర్వాత నేను రైటా రాంగా అని తెలుసుకోవడానికి సీనియర్స్ని అడిగి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, అబ్బాయిలు బేసికలీ విజువల్ బీయింగ్స్, అంటే చూడ్డానికి మనం బాగున్నామా లేదా అనే చూస్తారంట. మనమేమో అబవ్ యావరేజ్ లెవెల్. మరి ఎందుకు ఎవరికి నచ్చమో తెలీదు. అబ్బాయిల బ్రెయిన్ 25 ఇయర్స్ వరకు డెవలప్ అవుతుందంట, మనదేమో 21 ఇయర్స్కి ఆగిపోతుంది. అంటే 4 ఇయర్స్ లాగ్లో ఉంటారు. నువ్వు ఇప్పుడు చెప్పే ఎమోషనల్ డైలాగ్ వాళ్ళకి 4 ఇయర్స్ అయ్యాక గానీ వెలగదు. సైన్స్ బయోలాజికల్ గానే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకా సైకలాజికలీ, ఇమోషనలీ, ఫిజికలీ ఇకపోతే రోజే అవ్వదు. ఇవన్నీ పక్కన పెట్టి పర్సనాలిటీ గురించి ఆలోచిస్తే ఒక్కడు కరెక్ట్ గా ఉండడు. ఒకడేమో డెస్పరేట్ గా ఉంటే ఇంకొకడేమో సైకోలా బిహేవ్ చేస్తాడు. ఒకడేమో కంట్రోల్ చేయడం ట్రై చేస్తే ఇంకొకడు నలుగురిని ఒక్కటేసారి మెయింటైన్ చేస్తాడు. అవునే, నిజమే. ఈ అబ్బాయిని అస్సలు నమ్మలేము. బేబీ, నేను అబ్బాయినే బేబీ. చెప్పే సరే, ఇవన్నీ దాటుకొని ఒక సెన్సిబుల్ అండ్ స్మార్ట్ గై దొరికితే మాట్లాడచ్చు కదరా. సో ఇంకా నథింగ్. కాఫీ చాలా బాగుంది కదా. బాగుంది, బట్ మేబీ ఐ రేట్ 8 out of 10. ఓకే. స్పార్క్ స్పార్క్ చాలా ఇంపార్టెంట్. మనుషులని క్లిక్ అవ్వలేం కదా. మనం క్లిక్ అయిన వాళ్ళందరూ గాలి టైపే. బేబీ, మనం బాగా కనెక్ట్ అయ్యాం, నువ్వు దాని గురించి ఆలోచించు మాకు. ఓ అవునా, మరైతే ఆ రోజు క్యాబ్లో 2 hours కూర్చున్నా నాతో ఎందుకు మాట్లాడలేదు? బేబీ, వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందర మీ ఫ్రెండ్ సంగతి చూడు. నువ్వు చెప్పే. సో ఎనీవే, బ్యాక్ టు ద టాపిక్. స్పార్క్ కూడా ఉంది, క్లిక్ అయ్యి కనెక్ట్ కూడా అయ్యాం. అబ్బాయి పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అబ్బాయి సైడ్ నుంచి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మనం ఏం తక్కునా? మనకి నానంటే భయం, అమ్మంటే భయం, పిన్ అంటే భయం, అత్తంటే భయం, ఊర్ల వాళ్ళ అందరు ఏమనుకుంటారని భయం. ముందే ఇవన్నీ ఆలోచించకుండా మనం వాళ్ళని తిప్పించుకొని లాస్ట్ లో హ్యాండ్ ఇస్తాం. వాళ్ళేమో గడ్డాలు పెంచుకొని బియర్లు పట్టుకొని బ్రేకప్ సాంగ్లు పెట్టుకొని, మనమేమో ఇంకొకరిని పెళ్లి చేసుకొని బాధపడ్డాం తప్ప అందరికి బొక్కే. ఇంకా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళైతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక దొరికిపోతారు. సరే, బ్యాలెన్స్ చేసుకుంటే మన ఐడియాలజీస్ కలుస్తాయా? కంపాటబిలిటీ ఉంటుందా? లేదు, అంతా డార్కేనే. నాకైతే ఏ హోప్ లేదు. నిజమేనే, నువ్వు చెప్పింది ఆలోచించలేదు. నువ్వు ఆలోచించావా? చెప్పు. అంటే బేబీ, ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ అనిపించట్లేదు బేబీ. ఎందుకు అనిపించట్లేదు? వ్యాలిడే కదా. నమ్మ జీవితం లైట్ తీసుకో బేబీ, వాటి గురించి ఆలోచించు మాకు. ఏమోనే, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. చూడు, ఇప్పుడే డిసగ్రిమెంట్ స్టార్ట్ అయ్యాయి, నెక్స్ట్ గొడవలు, తిట్టుకోవడాలు, బ్రేకప్. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫీల్సేగా, నన్నే తిట్టుకుంటున్నాడు. ఏమో పని, నాకు ఇదంతా కరెక్ట్ అనిపించలేదు. నువ్వే ఏదో ఒక సొల్యూషన్కి రా, అప్పుడే కలుద్దాం. బాయ్ ఫనీ. డాలీ డాలీ డాలీ, పడక పడక పడింది. నువ్వు హ్యాపీ కదా? హా?